अनकापल्ली जिला पायग्रावपेट में रहदार दुस्थित की निरसन अनीता आध्र्यन टीडीपी कार्यकर्ता पायग्रावपेट वाय जंक्षन गौतम थिएटर सेंटर वरकू निरसन पादयात्र इस संदर्भंग अनीता मात्लाडुतू पेट रहदारुलु शिथिलावस्थकु चेरुकुन्नप्पटिकी कनीस मरम्मतुलु चेपट्टालन्न स्पृह वैकप प्रभुत्वं एम्मेल्ये गोल्लबाबुरावुकु लेकुंडा पोयिंदनि अनीता मंडिपड्डारु। पायग्रावपेटकु रोड्डु कल्वर्ट् निर्मिंचलेनि सीएम जगन्मोहन् रेड्डि राष्ट्रानिकि मूडु राजधानुलु निर्मिस्तारट। अटु सीएम जगन्पै व्यंग्य वस्त्रालनु संधिंचारु। ఇటీవల జగన్మోహన్ రెడ్డి పాయకరావుపేట వచ్చినప్పుడు రోడ్డు మార్గన వస్తుంటే తెలిసి ఉండేదని కానీ ఆయన వచ్చేటప్పుడు పూర్వకాలంలో పరదాల చాటున ఘోష స్త్రీలవలే సీఎం జగన్ తనను ప్రజలు చూడకుండా ఉండేందుకు ప్రధాన రహదారిలో డేరాలు కట్టుకొని వచ్చి వెళ్ళటం సిగ్గుచేటని సీఎం జగన్ తీరును ఆయన అవహేళన చేశారు। మూడున్నరేళ్లుగా ఎమ్మెల్యేగా వెలగబెడుతూ నిత్యం ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తూ రోడ్డుకు మరమ్మతులు చేయలేని బాబురావు ప్రజలకు ఏ న్యాయం చేస్తారంటూ అనిత ప్రశ్నించారు। ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం పేట రహదారికి మరమ్మతులు చేపట్టకుంటే టీడీపీ స్త్రీల సహకారంతో తామే రహదారి గుంతలను పూడ్చే కార్యక్రమం చేపడతామని వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే బాబురావుకు అనిత హెచ్చరించారు। ఇంతంత కరెంట్ బిల్ అయితే మేము ఎలా బతికేది అని డైరెక్ట్ గా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు। ఎస్సిస్ సంబంధించి 100 యూనిట్ల వరకు ఫ్రీ ఉండేది, ఆ ఫ్రీని కాస్త ఉన్నది ఉన్నది అని చెప్పి ఈ రోజు వరకు ఫ్రీని కాస్త ఎత్తిపడేసి అక్కడ కూడా డబ్బులు పిండుకునే పరిస్థితి ఏమైనా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే అమ్మఒడి ఇచ్చాను ఆవడి ఇచ్చాను అని అడుగుతున్నాడు। ఆఖరికి మహిళలు మాకు వెళ్తూ ఉంటూ అడుగుతున్నారు, మేము అడిగామా ఇవ్వడానికి, ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు మమ్మల్ని అందరినీ కూడా ఇలా పీడించుకు తింటున్నాడని చెప్పి డైరెక్ట్గా అడిగే పరిస్థితి। 8000 రూపాయలు అయితే ఈ లక్ష్మి ఎలా కట్టుకుంటుంది? నేను మాట్లాడుతున్నా అది పరిస్థితి శిథిలావస్థలో ఉంది, పెచ్చులు ఎప్పుడు ఎవరి నెత్తి మీద పడతాయో తెలియదు, పైకి వెళ్ళేదానికి మెట్లు కూడా శిథిలావస్థలు వచ్చేసాయి, పైకి వెళ్ళి శుభ్రం చేసే పరిస్థితి లేక పురుగులు పట్టిన నీళ్లు తాగుతున్నామని ప్రజలందరూ కూడా వాపోద్దని చూస్తా ఉంటే ఈ రోజు పంచాయతీల పరిస్థితి గానీ ముఖ్యంగా ఈ నియోజకవర్గాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనకు అందరికీ అర్థమవుతుంది। బయటికి మాత్రం అంటే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కష్టాలన్నీ తెలియదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారంటే పరదాలు ఉంటాయి, పోలీసులు ఉంటాయి।